नमो नारायणाय श्री डिवोशनल चैनल की स्वागत। सूर्य उत्तरायणा की मारे मुंदे धनुर्मास शुद्ध एकादशि ने वैकुंठ एकादशि लेदा मुक्कोटि एकादशि अनंटाम। ई रोजना वैकुंठ वाकिळ्ळु तेरुचुकुनि విష్ణువాలయాల వద్ద గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజాము నుంచే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు। ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహన రూఢుడై 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు। కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశనే పేరు వచ్చింది అనింటారు। ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు వంటి ఉంటాయి। ఈ రోజున ముఖ్యమైనది ఏంటంటే ఉపవాసం, జాగరణ, అటు తర్వాత జపం, ధ్యానం। వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని సంతోష్ నగర్లో ఉన్న శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో చాలా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయండి। అవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అందజేస్తున్నాను। ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి। ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు। సంతోష్ నగర్ లో గల శ్రీ 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 పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా జరిగాయి। తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు। ఈ రోజున అంటే వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజాము నుంచే శ్రీహరి దర్శనం కోసం భక్తులు ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారు। ఈ ఒక్క ఏకాదశిని పాటిస్తే 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పుణ్యం లభిస్తుంది అని చెప్తారు। అంతేకాదు ఈ రోజే సాగర మధన నుంచి హాలాహలం అమృతం పుట్టాయని, శ్రీకృష్ణుడు భగవద్గీతను కూడా ఇదే రోజున ఉపదేశించాడని నమ్ముతారు। ఈ రోజున ఉపవాసం చేస్తూ వైకుంఠ ఏకాదశిని ఆచరించిన వారు సర్వ పాపాల నుండి కూడా విముక్తిని పొందుతారు। ముక్కోటి ఏకాదశి రోజున నియమనిష్టలతో వ్రతం చేసేవారికి మరణించిన అనంతరం వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసం తెరచే ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి। అందుకే భక్తులు ఈ రోజున తెల్లవారుజాము నుంచే విష్ణువాలయాలకు పోటెత్తుతారు। ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు। ఇక ఈ ముక్కోటి ఏకాదశి వేడుకలు మన తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరిగాయి। నేను సంతోష్ నగర్లో ఉన్న శ్రీ శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని విశేషాలను వీడియో రూపంలో అందజేస్తున్నాను। ఇక వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వైకుంఠ ఏకాదశిని ఎందుకు జరుపుకుంటాం అనేది కూడా ఒక్కసారి మనం తెలుసుకుందాం। అంతేకాదు వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు భగవంతుణ్ణి ఎందుకు పూజించాలి అనేది కూడా తెలుసుకుందాం। కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అని చెప్తారు। ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి। సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని అంటాం। సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది। ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుణ్ణి దర్శించుకుంటారు। శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతలతో కలిసి స్వామివారు భూలోకానికి వచ్చే శుభ సందర్భమే వైకుంఠ ఏకాదశి।
పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండైశ్వర్యం సిద్ధిస్తుంది. ఇక ఏడాది మొత్తంలో మనకొచ్చేవి 24 ఏకాదశులు. ఈ 24 ఏకాదశుల్లోకెల్లా అత్యంత విశిష్టతను సంతరించుకుంది ముక్కోటి ఏకాదశి. మరి ఈ రోజున ఉపవాసం చేస్తే విశేషమైన ఫలితం కలుగుతుందని చెప్తారు. అపరామ భర్తారం ధాతారం సర్వసంబరాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ 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 పద్మావతి గోడా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంతోష్ నగర్లో ఈ రోజున ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదిన మహోత్సవం విశేషంగా జరుగుతుంది. సంవత్సరానికి ఒక రోజున స్వామివారు ఉత్తర ద్వారం వైపు వేయించేసి లక్షలాది మంది భక్తులందరూ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంటారు. ఆగమశాస్త్ర ప్రకారంగా ఆ వైకుంఠనాథుని యొక్క అనుగ్రహంతో శ్రీవారు మళ్ళీ శ్రీభూ నీలాస మీద ఆ వెంకటేశ్వర స్వామివారే మళ్ళీ ఆ వైకుంఠనాథుడు ఆ ఉత్తర ద్వారం లోపల గరుడ వాహనం పైన వేయించేసి లక్షలాది మంది భక్తులందరూ కూడా అనుగ్రహించడం జరుగుతుంది. ఈ రోజున ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవ జరిగింది. తదుపరి స్వామివారికి సహస్రనామములతోటి తులసి పుష్పార్చన మరియు ప్రబంధ సేవాకాలం మొదలైనవి కూడా విశేషంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ తర్వాత స్వామివారు మళ్ళీ గరుడ వాహనం పైన వేయించేసి నక్షత్రహారతి కుంభహారతితోటి స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని వేలాది మంది భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. శాస్త్రంలో ఏ భక్తుడైతే ఈ రోజున ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకుంటాడో పునర్జన్మ నభిచ్చరే అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మరొక జన్మ అంటూ ఉండదట ఈ రోజున స్వామిని సేవించుకున్నట్టయితే. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారు తులసి దళములతోటి అర్చనా కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మన వైకుంఠ ఏకాదశి రోజున ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 100,000 నామాలతోటి స్వామివారికి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఆలయంలో ఏ ఉత్సవాలు జరిగినా కూడా లోక కళ్యాణార్థం సర్వే జనాః సుఖినో భవంతనే రీతిలో కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి మంగళాశాసనాలతోటి ఈ రోజున ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి భగవద్ బంధువులందరూ కూడా విశేషంగా విచ్చేసి శ్రీవారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు పునర్దర్శన ప్రాప్తిరస్తు జై శ్రీమన్నారాయణ. విష్ణు పురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా సరే వారి కోసం శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వచ్చి విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరుతారు. అందుచేతనే ఆ రోజున వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవాలయాల్లోని ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో అయితే దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు, కానీ ఈ రోజున మాత్రం భక్తులు ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అంతేకాదు తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిటున్న ప్రత్యేక ద్వారాన్ని తెరచి ఉంచుతారు. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుని సంహరించిన రోజే వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడుతారు. స్వామివారు వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని మొర సంహరించేందుకు ప్రయత్నిస్తే ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతోటి మొరను కాల్చివేస్తుంది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి వరం కోరుకోమని చెప్తాడు. ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను హరించాలని ఆమె కోరుతుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని సాక్షాత్తు విష్ణువే వరమిచ్చాడు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున ముర అంటే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలి అని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం కూడా చెప్తోంది.
ఓం భీమాయ నమః ఓం సమయజ్ఞాయ నమః ఓం అగ్నిహరయ నమః ఓం సర్వలక్షణ లక్షణ్యాయ నమః ఓం లక్ష్మీపతే నమః ఓం సౌందర్యాయ నమః ఓం విశ్వరాయ నమః ఓం రోహితాయ నమః ఓం మార్కాయ నమః ఓం హేతవే నమః ఓం దామోదరాయ నమః ఓం సహాయాయ నమః ఓం మహీధరాయ నమః ఓం మహాభాగాయ నమః ఓం వేగవతే నమః ఓం అమితాశనాయ నమః ఓం ఉద్భవాయ నమః ఓం శోభనాయ నమః ఓం దేవాయ నమః ఓం శ్రీగర్భాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం కరుణాయ నమః ఓం కారణాయ నమః ఓం కర్తే నమః ఓం వికర్తే నమః ఓం గహనాయ నమః ఓం గుహాయ నమః ఓం వ్యవసాయాయ నమః ఓం వ్యవస్థానాయ నమః ఓం సంస్థానాయ నమః ఓం సారథాయ నమః ఓం ధ్రువాయ నమః ఓం పరంతయ నమః ఓం పరసృష్టాయ నమః ఓం సృష్టాయ నమః ఓం దుష్టాయ నమః ఓం స్వచ్ఛనాయ నమః ఓం రామాయ నమః ఓం విరామాయ నమః ఓం విరాజమార్గాయ నమః ఓం నేయాయ నమః ఓం నయాయ నమః ఓం మనయాయ నమః ఓం వీరాయ నమః ఓం శక్తిమతాం శ్రేష్టాయ నమః ఓం ధర్మాయ నమః ఓం ధర్మవిరుద్ధమాయ నమః ఓం వైకుంఠాయ నమః ఓం పురుషాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం ప్రాణదాయ నమః ఓం ప్రణామాయ నమః ఓం ప్రభవే నమః ఓం హిరణ్యగర్భాయ చతుర్ణాయ నమః ఓం వ్యాప్తాయ నమః ఓం వాయవే నమః ఓం మదోక్షజాయ నమః ఓం ఋతవే నమః ఓం సుదర్శనాయ నమః ఓం కాలాయ నమః ఓం పరమేశ్వరే నమః ఓం పరిగ్రహాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం సంవత్సరాయ నమః ఓం దక్షాయ నమః ఓం విశ్వమాయ నమః. ఎన్ని విశిష్టతలున్నాయి కాబట్టే వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు ఆలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతూ ఉంటాయి. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణం, పురాణ శ్రవణం వంటివి మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు, మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక ఈ రోజున అంటే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ 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 పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం సంతోష్ నగర్, ఈ ఆలయంలోని విశేషాలు, అలాగే ఈ ఆలయంలోని స్వామివారికి చేసిన చక్కటి అలంకరణ అన్నీ కూడా నేను మీకు వీడియో రూపంలో అందజేశాను. ఇక ఈ రోజునంటే విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిరంతరం అంటే సాయంత్రం వరకు కూడా కంటిన్యూగా చదువుతూనే ఉన్నారు. ఇక విష్ణువుకైతే అంటే స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి తులసి మాలలతోటి పుష్పాలతోటి కూడా పూజ చేశారు. ఇక ఆలయమంతా కూడా అంగరంగ వైభవంగా అలంకరించారు, అద్భుతంగా ఉందండి. ఇక ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడికి కూడా పులిహోరను ప్రసాదంగా అందజేశారు, తీర్థ ప్రసాదాలు ఇచ్చి పులిహోరను కూడా ప్రసాదంగా అందజేశారు. ఇక ఈ ఆలయాన్ని మీరు సందర్శించాలి అని అనుకుంటే సంతోష్ నగర్లో ఉందండి, మీరు గూగుల్ మ్యాప్ సహాయంతో చక్కగా ఆలయానికి వెళ్ళొచ్చు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి స్వామివారి ఆలయాన్ని దర్శించండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓం గోహితాయ నమః ఓం గోపతయే నమః ఓం గోప్త్రే నమః ఓం వృషభాక్షాయ నమః ఓం వృషప్రియాయ నమః ఓం అనివర్తినే నమః ఓం నిమృతాత్మనే నమః ఓం సంకృత్తే నమః ఓం శివకృతే నమః ఓం శివాయ నమః ఓం శ్రీవత్సవే నమః ఓం శ్రీవాసాయ నమః ఓం శ్రీపతయే నమః ఓం శ్రీమతాంబరాయ నమః ఓం సీదాయ నమః ఓం శ్రీషాయ నమః ఓం శ్రీనివాసాయ నమః ఓం శ్రీవిదయ నమః ఓం శ్రీపురవాణాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం శ్రీకరాయ నమః ఓం శ్రీమతే నమః ఓం లోకప్రేషమాయ నమః ఓం స్వక్షాయ నమః ఓం సాంగాయ నమః ఓం శతానందాయ నమః ఓం హృదయ నమః ఓం జగదీశ్వరాయ నమః ఓం జితాత్మరే నమః.